చంద్రబాబు నాయుడు గారి కేసులో మన న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఒక విషయం అర్థమవుతుందండి నేరం రుజువైనదాకా ప్రతి ఒక్కరూ నిర్దోషే అన్నది ప్రాథమిక న్యాయ సూత్రం ఇప్పుడు అది మర్చిపోయి నేరం ఆపాదిస్తే చాలు ఎవరైనా మరీ ముఖ్యంగా అధికారంలో లేనివారు అయితే నేరస్తులే అని చెప్పి ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ భావిస్తున్నట్టుగా అనిపిస్తోందండి మనది బ్రిటిష్ కామన్ లా మనం అనుసరిస్తున్న న్యాయ విధానం దాని ప్రకారం వేల మంది దోషులు చట్టానికి దొరకుండా పోయినా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి మాత్రం అన్యాయంగా శిక్ష పడకూడదు అనేది బ్రిటిష్ కామన్లా కాబట్టి నేరం ఆరోపించినంత మాత్రాన వారిని దోషిగా పరిగణించరు మన వ్యవస్థలో కానీ ఇప్పుడు మరి ఇదంతా కూడా తిరగబడినట్టుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు విషయంలో ఒక్క కేసులోనైనా ప్రాథమిక ఆధారాలు చూపండి అని చెప్పి మన కోర్టులు అడగడం లేదండి ఎంతసేపు గవర్నమెంట్ వారు లేకపోతే ఏపీసీఐడి వారు పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు కాబట్టి లోతైన దర్యాప్తు అవసరం అందుకని ప్రతిపక్ష నేతని నిరంతరంగా జైల్లో పెట్టడం అనేది సముచితం అని చెప్పి మరి మన గౌరవ న్యాయ వ్యవస్థ వారు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది అంటే ఏంటంటే నేరం ఆపాదిస్తే చాలు అతను లేక ఆమె నేరస్తులే అనేటువంటి ఒక కొత్త సూత్రాన్ని మన న్యాయ వ్యవస్థ అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది దేశద్రోహం పేరుతో పెట్టిన కేసుల్లో కానివ్వండి అంటే మన రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టారు అలాగే వరవర్రావు ఇట్లా తదితరులు చాలామంది మీద ఈ దేశద్రోహం కేసులు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ వ్యతిరేకులు లేకపోతే ప్రతిపక్ష నేతల మీద పెట్టే కేసుల్లో జనరల్గా నేరారోపణే శిక్షార్హం అని మన కోర్టులు సూత్రీకరిస్తున్నాయా అనేటువంటి భావం కలగక మానదండి ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంట్స్ చూస్తే మరీ ముఖ్యంగా అధికారంలో ఉంటే ఒక రకమైన న్యాయం లేకపోతే మరొక న్యాయం అని చెప్పి చివరికి మన న్యాయ వ్యవస్థ కూడా భావిస్తోందా అనేటువంటి అనుమానం ప్రస్తుత పరిణామాలను గమనించే వాళ్ళకి రాకమానదు